నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. వేములవాడలో బీఎస్పీ జెండా ఎగరవేస్తామని అన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఎస్పీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ మోసాల పట్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ప్రజలకు మేలు చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో బీఎస్పీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని తెలిపారు. వారికి మన బహుజన సమాజ్ పార్టీ రాజ్యం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేయడం జరిగింది. జిల్లా స్థాయి సమావేశం జరుగుతున్నది. ఆ సందర్భంగా నేను ఇక్కడ అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం విశ్వకర్మల సదస్సు కూడా జరిగింది. అందులో కూడా నేను పాల్గొనడం జరిగింది. ఒక ఉదయం గంభీరావుపేట మండలం ధర్మాల గ్రామంలో ఈ తెలంగాణ ప్రభుత్వం సేకరించిన 375 ఎకరాల వల్ల ఏ రైతులైతే మోసపోయినారో వాళ్ళని కూడా కలవడం జరిగింది. సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి రంగంలో కూడా విఫలమైంది. ఆ విఫలం కావడం ఒక్కటమే కాకుండా మరి వాళ్ళు రకరకాల సామాజిక వర్గాలు మరి ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీల మీద అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ విశ్వకర్మల ఆత్మగౌరవ సదస్సులో మరి ఈ జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు అక్కడ విశ్వకర్మలను చాలా ఘోరంగా అవమానిస్తూ మాట్లాడడం అనేది జరిగింది. దానికి సంబంధించి మరి ఆ సభలో తీర్మానం కూడా జరిగింది. ఇలాంటి అవమానకరమైన మాటలను బహిరంగంగా వెనక్కి తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా ఇస్తున్నాము. దాని జరిగింది. సో అదేవిధంగా ఈరోజు సిరిసిల్లలో వేములవాడ నియోజకవర్గాల్లో రాబోయే రోజుల బహుజన సమాజ్ పార్టీ జెండా తప్పకుండా ఎగురుతుంది. అదేవిధంగా ఈ రెండు నియోజకవర్గాలను కూడా బహుజన సమాజ్ పార్టీ కైవసం చేసుకోవడం కోసం మా కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం కోసం జరిగింది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా బహుజన సమాజ్ పార్టీని తీసుకుంటామని చెప్తాను. ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు ఈరోజు జడ్పీ చైర్పర్సన్ నీటిని విడుదల చేశారు. మూలవాగు ప్రాజెక్టు ద్వారా 2500 ఎకరాల పంట పొలాలకు సాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, మండల పార్టీ అధ్యక్షులు మల్లెల దేవయ్య, సర్పంచులు శ్రీను, రాములు నాయక్, ప్రమీల తిరుపతి నాయక్, అశోక్, ఎంపీటీసీ గోగు భారతి, ప్రతాప్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు గోగు ప్రతాప్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీను, ఇరిగేషన్ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. నిమ్మపల్లి గ్రామంలో మన నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టు నిండు కుండల అధిక వర్షాలతోటి ఇవాళ నిండు కుండల నిండడం జరిగింది. నిమ్మపల్లి రైతాంగానికి ఏదైతే ఉందో బావులు బోర్లు లేని సమయంలో ఇవాళ ఈ ప్రాజెక్టు నిండడం వల్ల వారికి సంతోషంగా ఉంది. 2500 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఇంకా కూడా మనకు మన మలకపేట రిజర్వాయర్ కూడా పూర్తి కంప్లీట్ చేసుకున్నట్టయితే కూడా ఈ కోనరావుపేట మండల ప్రజలందరికీ రైతాంగానందరికీ కూడా పుష్కలంగా వాటర్ వచ్చి వాళ్ళు అధిక పంటలు కూడా పండించుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా ఏదైతే బోర్లు బావులు లేని రైతులకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆయకట్టు నిండి ఈ మూలవాగు నిమ్మపల్లి ప్రాజెక్టు నిండు కుండలా నిండి ఇవాళ 2500 ఎకరాలకు నీరు ఇస్తున్నామంటే అది ఏదేమైనా కూడా వర్షాల ప్రభావం వల్ల కూడా మనకు రేపు రాబోయే కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లు మలకపేట ప్రాజెక్టులో నిండి ఈ మండలం అంతా కూడా సస్యశ్యామలం కాబోతుంది. మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో కూడా అందరికీ కూడా రానున్న రోజుల్లో కూడా మండలం అంతా కూడా పూర్తిగా నీళ్లు ఇవ్వడం జరుగుతుందని కోరుకుంటున్నాను. రైతాంగం కూడా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్న సమయం ఇది. ఏది ఏమైనా కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నిమ్మపల్లి గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, నాతో పాటు ఇక్కడికి వచ్చిన గౌరవ ఎంపీపీ గారికి, మన తిరుపతి గారికి, దేవయ్య గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, రాముల నాయకు సర్పంచ్ గారికి, ఇక్కడ వివిధ తండాలు ఉన్నాయి. ఆ తండాల
ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా ఈ ఆయకట్టు ద్వారా నీరు అందియడం జరుగుతుంది. వాళ్ళు కూడా అందరూ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే మనం ఎప్పటికీ కూడా రైతులకు అనేక విధాలుగా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇవాళ పెట్టుబడి కింద కూడా రైతుకు ఒక ఎకరాన ఫసల్కు 5,000 రూపాయలు ఇచ్చుకుంటూ సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 ఇచ్చుకుంటూ కూడా అకాలంగా రైతు మరణిస్తే కూడా రైతు బంధు రైతు బీమా ఇచ్చుకుంటూ కూడా ఎందుకంటే వారం రోజుల్లోగానే వాళ్లకు 5,00,000 చెక్కు బీమా ఇంటికి పోయి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక మంది కూడా సంతోషంగా ఉన్నారు. ఏది ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక లబ్ధి రూపంలో కూడా ఇవాళ సీఎంఆర్ఎం అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, సాదీ ముబారక్ అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇవాళ అనేక విధాలుగా కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక రూపకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మన నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో కూడా అందరూ కూడా అన్ని విధాలుగా కూడా అందుతున్నాయని ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు చెల్లించాల్సిన 10% యారన్ సబ్సిడీని అందించడంలో కాలయాపనకు నిరసనగా ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌలి శాఖ కార్యాలయం మీద ధర్నా చేశారు. అనంతరం చేనేత జౌలి శాఖ ఏఐడికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కూడం రమణ, నక్క దేవదాస్, గుండు రమేష్, గోవింద్ లక్ష్మణ్, గడ్డమిల్లయ్య, శ్రీపతి మునిందర్, సబ్బని చంద్రకాంత్, ఆంజనేయులు, పోచమల్లు, శేఖర్, సంపత్, రవీందర్, కనకరాజు పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు. పవర్లూమ్ కార్మికులకు అందించాల్సిన యారన్ సబ్సిడీని అంచనాలో నిర్లక్ష్య వైఖరి. మంత్రి కేటీఆర్ గారు వెంటనే చర్యలు తీసుకుని పవర్లూమ్ కార్మికులకు యారన్ సబ్సిడీని వెంటనే పవర్లూమ్ కార్మికుల ఐక్యత పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని వెంటనే పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని వెంటనే కాలయాపన కాలయాపన సబ్సిడీ విషయంలో కాలయాపన అధికారులకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని కార్మికులకు అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తున్నందున మరి కాలయాపన చేయకుండా వెంటనే కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని అందించాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌలి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి చేనేత జౌలి శాఖ ఏడీ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం బతుకమ్మ చీరలకు సంబంధించి మరి కార్మికులకు 2019 సంవత్సరంలో మరి పనిభారం పెరిగిందని కూలీ పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున సమ్మె చేసిన సందర్భంగా కూలీ పెంచడం సాధ్యం కాదని చెప్పి మరి కూలీ సర్దుబాటు పేరుతో 10% యారన్ సబ్సిడీని 2018 సంవత్సరం నుంచి కూడా కార్మికులకు అందిస్తామని ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి 2018-19 సంవత్సరాలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మరి 2018 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీని మాత్రమే కార్మికులకు అందించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 2019 రెండు దఫాలుగా 1,100 మంది కార్మికులకు మాత్రమే ఇప్పటివరకు అందించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నిసార్లు మరి ఇక్కడ అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి కార్మికులకు యారన్ సబ్సిడీ అందించలేదని చెప్పి ప్రకటిస్తున్నా కూడా ఆందోళన చేపడుతున్నా కూడా మరి అధికారులు ఇక్కడ ఉన్నట్టు అధికారులు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులకు యారన్ సబ్సిడీ అందిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సి ఇక్కడ కార్మికులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి లేని పక్షంలో యారన్ సబ్సిడీ కార్మికులకు మరి విడతల వారిగా కూడా వెంటనే అందించాలని 2019 పూర్తి చేసి 2021 కూడా వెంటనే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో మరి సిఐటి పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు యారన్ సబ్సిడీ అందించేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పవర్లూమ్ కార్మిక సంబంధించిన బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ అయితే ఉందో అది 2019 సంబంధించి ఇప్పటివరకు 2 దఫాలను కేవలం ప్రభుత్వం అందించడం జరిగింది. మరి చివరిగా 2 మాసాలు అవుతుంది అది విడుదల చేసి. మరి ఇంకా మిగతా వర్గాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా విడుదల కాలేదు. మరి ప్రభుత్వం నిధులు విడుదల చేసి 2 సంవత్సరాలు అవుతుంది. అది జౌలి శాఖ ఆఫీసులనే డబ్బులు మునుగుతూ ఉన్నాయి. మరి కార్మికులకు అందించడంలో జౌలి శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా చేయడం మూలంగా ఈరోజు జౌలి శాఖ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తేనే ఇక్కడ ఉన్న అధికారులు కదిలే పరిస్థితి కనబడతా ఉంది.
ఒకసారి ఆ సమస్య అయిపోయిందంటే మళ్ళీ దాన్ని ఈ సమస్యను మూలకు వెళ్ళేసి ఈ రకంగా కార్మికుల పట్ల పెద్దతన నిర్లక్ష్యంగా చేస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ కూడా మరి కార్మికుల గురించి అన్ని చేస్తామని చెప్తా ఉంటే అది ఏ ఇది జరగకుండా వాళ్ళ కార్మికుల ఏదైతే ప్రకటించాలంటే సంక్షేమ పథకాలు ఇవి కూడా ఇప్పుడు అమలు అయ్యే పరిస్థితి లేదు. ఇలా వర్కౌట్ ఓనర్ అట్లే ఉంది. అట్లాగే తిప్పు పథకం అట్లాగే నేతన్న బీమా ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు నెలలు గడుస్తున్నా కూడా అవి అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణి మానుకొని వెంటనే ప్రభుత్వం స్పందించి ఏవైతే పథకాలు కార్మికులు ప్రకటించారో అవి వెంటనే అది అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ వర్కౌట్ ఓనర్ విషయంలో కావచ్చు, ట్రిప్ట్ విషయంలో కావచ్చు, అట్లాగే నేతన్న బీమా విషయంలో కావచ్చు, అట్లాగే యాన సబ్స్టిట్యూషన్లో కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఇప్పటికైనా జౌలి శాఖ పై అధికారులు హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారులు చాలా కాలయాపన చేసే విధంగా వివరిస్తా ఉన్నారు. ఈ యారన్ సబ్స్క్రిప్షన్ ఆ రకంగా ఉండొద్దని వెంటనే వాళ్ళ సమస్య పరిష్కరించాలని ఈరోజే ఇప్పటికిప్పుడు మొత్తం 2019 సంబంధించిన నిధులు విడుదల తిప్పు మన యారన్ సబ్సిడీ విడుదల చేయాలి. అట్లాగే 2020కి సంబంధించిన యారన్ సబ్సిడీ అందించాలి. ఎందుకంటే రాబోయేది ఇప్పుడు ఇంకా 3-4 నెలలు అయితే ఈ గవర్నమెంట్ మరి ఉంటుందో పోతా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మరి అది ఆ సమస్య రాకముందే కార్మికులు ఆందోళన చెందరు కాబట్టి ఇది వాళ్ళకి వచ్చే సబ్సిడీ వెంటనే అందించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పద్మశాలి సంఘం నాయకులు. ఈరోజు పద్మశాలి సంఘం ప్రతినిధులు కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు భూమి పూజకు సహకరించి పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణాధ్యక్షులు గోలి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ చేసుకోవడం జరిగినది చాలా సంతోషం. అయితే నిన్నటి రోజున సహకరించిన కుల బాంధవులందరికీ నా యొక్క వందనాలు. మరియు అలాగే అన్ని పార్టీల అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు మీడియా మిత్రులు, నిజంగా మీడియా మిత్రులు నిజంగా దీనికి ప్రోత్బలం ఇచ్చినట్టు వారికి వాళ్ళు నిజంగా చెప్పాలంటే మీడియా మిత్రులకే దీని తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన శాసనసభ్యులైనటువంటి మన మంత్రివర్యులు కేటీ రామారావు గారు నిజంగా ఆయన ఒక మాట చెప్పడంతో పురపాలక సంఘం వారు వెంటనే స్పందించి మున్సిపల్ నిధులతో విగ్రహాన్ని మరియు అక్కడ ఉండబడే స్టార్ట్ అభివృద్ధి చేయడానికి వారు ముందుకొచ్చినందుకు మున్సిపల్ పక్షాన్ని కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము విరమించుకుంటున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. గత 20 రోజులుగా జరుగుతున్న చర్చలకు ఫలితంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ స్థాపన విషయమై జరిగిన చర్చలకు ఫలితంగా నిన్నటి రోజు వారి విగ్రహ స్థాపన కొరకు సిరిసిల్ల బైపాస్ లోని బ్రిడ్జి వద్ద, మానేరు బ్రిడ్జి వద్ద బైపాస్ లోని కూడల్లో నిన్నటి రోజు మనం భూమి పూజను చేసుకోవడం జరిగింది. ఈ భూమి పూజ కార్యక్రమం సిరిసిల్ల పురపాలక సంఘం మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిన్నటి రోజు నిర్వహించడం జరిగింది. గత 20 రోజులుగా జరిగిన చర్చల ఫలితంగా మరియు పద్మశాలి యువత మరియు ప్రత్యేకంగా కోరుకున్న పద్మశాలి ఆకాంక్ష మేరకు నిన్నటి రోజు జరిగిన భూమి పూజకు కష్టపడ్డ ప్రతి వారికి, ప్రతి పద్మశాలి కుల బాంధవునికి, ప్రతి పద్మశాలి యువకునికి మరియు అదేవిధంగా ఆ భూమి పూజకు ఆ కూడలి ప్రాంతాన్ని ఎన్నిక చేసిన మన అధికార పార్టీ పద్మశాలి పెద్దలందరికీ మరియు అందుకు సహకరించిన అధికారులు, అధికారులందరికీ, ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలి పక్షవాది అయిన మన గౌరవనీయ శాసనసభ్యులు, గౌరవనీయ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, పద్మశాలి సంఘం పక్షాన, యావత్ పద్మశాలి సమాజం పక్షాన అందరికీ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేసిన అన్ని పార్టీల, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు,
పద్మశాలి పెద్దలకు నాయకులందరికీ కూడా మరొకసారి పద్మశాలి సంఘం మరియు పద్మశాలి యావత్ సిరిసిల్ల పద్మశాలి సమాజం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ప్రజాపరిషత్ సమావేశం ఎంపీపీ చంద్రయ్యగౌడ్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో సమస్యలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ నరేందర్, వైస్ ఎంపీపీ సుమలత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల అధికారులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచుల సమస్యలు ఉన్నాయో అధికారులను సర్పంచులు సమన్వయం కొద్ది పోయినప్పుడే సమస్యలు షాల్వ్ అయితాయి కాబట్టి అధికారుల మధ్యగా సర్పంచుల మధ్యగా ఎలాంటి ఏది లేకుండా సమన్వయం చేసుకొని కలిసిమెలిసి చేసినట్టయితే కూడా ఆ సమస్య ఆ పని కాకుండా కూడా సగం సమస్య షాల్వ్ అవుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇద్దరు మధ్యలో కోఆర్డినేషన్ ఉన్నప్పుడే పనులు అవుతాయి కాబట్టి గ్రామ సర్పంచ్గా బాధ్యత బరువు బాధ్యతలు ఎన్నో గ్రామ సర్పంచ్ మీద ఉంటాయి కాబట్టి గ్రామంలో అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ సమస్యల మధ్యలో కూడా అధికారులతోటి కూడా అధికారులను గ్రామ సర్పంచ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి గ్రామ లెవెల్ గ్రామ సర్పంచ్ చేసుకున్నవి కొన్ని ఉంటాయి కాబట్టి ఆ సమస్యలను ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకునేవి చేసేటి ఇద్దరు మధ్యలో ఎలాంటిది లేకుండా కూడా ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి. కలిసిమెలిసి చేసినప్పుడే గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇద్దరు మధ్యలో కలిసిమెలిసి మంచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నామే. కొన్ని గ్రామ లెవెల్ సమస్యలు ఉంటాయి కొన్ని కావాలని మనకు సృష్టించే సమస్యలు కూడా ఉంటాయి వాటిని కూడా ఎదుర్కొని ఇంకొట్టి ధైర్యంగా మాట్లాడి అన్ని సమస్యలను కూడా మనము సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మన బాధ్యత ఏదైనా కూడా పడడం కానీ చేయడం కానీ మన బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత కొద్దీ మనం కూడా చేసినట్టయితే కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల కూడా ఎదుర్కోవాల్సిన సమస్యలు కూడా ఉంటాయి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని కూడా ఎదుర్కోవాలి. ఎందుకంటే కొన్నేమో మాట్లాడుకొని చేసుకునేవి ఉంటాయి కొన్నేమో వాదోప వాదాల వల్ల మధ్యలో కొన్ని గ్రామ లెవెల్ సమస్యలు ఉంటాయి వాటిని కూడా మిగతా సర్పంచులు కానీ అందరు కానీ కలిసిమెలిసిగా ఆ సమస్య ఒక సర్పంచ్కి వచ్చినా కూడా ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి మాట్లాడుకొని సమన్వయం కొద్ది మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. ఎవరైనా కూడా ఒకటి ఒక ప్రశ్నను దాన్ని తీకొట్టుకుంటూ పోతా ఉంటే నువ్వేనా అని సమస్యలు ఎదురుతూ ఉంటే ఎదురు కాకుండా మనం ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా మన వంతు బాధ్యత కూడా మనం నిర్వర్తించుకుంటూ కూడా ఆ సమస్యను ఎదుర్కోవాలి. అన్నింటిలో కూడా మనం ఎదుర్కొని గ్రామాన్ని కూడా ఇవాళ గ్రామ సర్పంచ్ సహకారంతో సెక్రటరీ సహకారంతో అనేక విధాలుగా కూడా గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఇవాళ పల్లెట పోతా ఉంటే కూడా రోడ్లు ఇరువైపులో కూడా హరితహారం నాటిన చెట్లు చూస్తూ ఉంటే స్వాగతం పలుకుతున్నాయి. ఇవాళ పల్లె ప్రగతిలో కార్యక్రమము పారిశుధ్యము పచ్చదనం అని చూస్తూ ఉంటే ఇవాళ మలేరియా డెంగ్యూ కూడా కొంచెం గతంలో ఉన్న వాటి కంటే తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన గ్రామాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిలయన్స్ జియో ఫైబర్ సేవలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జియో నెట్వర్క్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి జియో ఫైబర్ నెట్ సేవలను ఎస్పీ ప్రారంభించారు. రోజువారీ జీవితంలో ప్రతి పని ఇంటర్నెట్తో ముడిపడి ఉంటుందని, కరోనా సమయంలో కూడా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారానే విద్యాబోధన నిర్వహించారని ఎస్పీ అన్నారు. సిరిసిల్లలో జియో ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, జిందం చక్రపాణి, గూడూరు ప్రవీణ్, జియో టీమ్ సభ్యులు స్వామిరెడ్డి, నాగేంద్ర కుమార్, శ్రీనివాస్ గుడిమల్ల, జియో టీమ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ మనకు 4G మన డే టు డే లైఫ్లో ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
డే టు డే లైఫ్లో పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్, మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఆన్లైన్ ఉంది, ఈవెన్ ఒక షాప్లో ఏమైనా కొంటే కూడా మనము ఫోన్పే ద్వారా, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాం. ఎడ్యుకేషన్ మనకు ఆన్లైన్ క్లాసెస్ కరోనా టైంలో కూడా మనం చూసాము, అందరూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారు. మన ఆఫీస్ వర్క్ కానీ కార్పొరేట్ ప్రైవేట్ ఆఫీసెస్ వర్క్ కానీ మీటింగ్ కూడా ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయింది. సో ఇట్లా మన డే టు డే లైఫ్లో చాలా వరకు మనము ఇంటర్నెట్ మీద, కనెక్టివిటీ మీద డిపెండ్ అయ్యాం. సో ఇవన్నీ మనకు బ్యాక్ బోన్ డెఫినెట్లీ ఈ టవర్స్, ఆప్టికల్ ఫైబర్స్ ఇవన్నీ ఉండాలి. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సో ఎన్ని టవర్స్ ఇన్స్టాల్ చేశారు, ఆప్టికల్ ఫైబర్ కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయింది అన్నారు. ఇవన్నీ పబ్లిక్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు విల్ గో టువర్డ్స్ డిజిటల్ ఇండియా. సో అన్నీ కూడా డిజిటైజ్ చేయడానికి ఈ లాజిస్టిక్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. సో రిలయన్స్ జియో ఇక్కడ వచ్చి ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటర్నెట్ అవసరము, మరి ఇంటర్నెట్ కాకుండా కూడా మన ఇంట్లో నెట్ షో కానీ, వైఫై కానీ, టీవీలో ద్వారా కూడా మన జియో ఉపయోగపడుతుంది. మరి ఇంత మంచి మన సిరిసిల్ల టౌన్లో మన జియో పెట్టినందుకు మన జియో కంపెనీ వారికి మన గౌరవనీయులు మంత్రి వారిని, మరి ముఖ్యమంత్రి ఆదేశాల మీద కూడా రాబోయే తరాన్ని ముందు దృష్టిలో ఉంచుకొని కూడా ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన, మరి మున్సిపల్ పాలక వర్గం పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుసుకుంటున్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఎల్ చేస్తున్న సమ్మెకు మద్దతు పలికారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన సిరిసిల్లలో వీఆర్ఎల్ చేస్తున్న సమ్మె వద్దకు చేరుకుని తన మద్దతు తెలిపారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీఆర్ఎల్ వెంట ఉంటామని అన్నారు. ఏ సకల జనుల సమ్మె చేసి ఏ నిర్బంధాన్ని ఎదుర్కొని ఈరోజు మరి తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సమ్మెలు చేయాల్సి రావడం, మళ్ళీ ఆ పేస్కేళ్ల కోసం రోడ్డెక్కివాల్సి రావడం, మళ్ళీ ఆ పేస్కేళ్ల కోసం పోలీస్ స్టేషన్లలో లాకప్లలో పడడం, జైళ్ళల్లో పడడం రావడం అనేది చాలా అంటే చాలా బాధగా ఉన్నది. కానీ మరి ఈరోజు 2014లో మరి అమాయకంగా ఆ రోజు వీళ్ళు ఎవరో మనకేదో చేస్తారని టీఆర్ఎస్ పార్టీని గుడ్డిగా నమ్మి, అదేవిధంగా కేసీఆర్ను నమ్మి, కేసీఆర్ ఏదో చేస్తున్న భ్రమల్లో మునిగి ఆ రోజు అధికారం ఇచ్చినాం. 2018లో కూడా మళ్ళీ ఆయన మాయమాటలకు లోబడి అధికారం ఇచ్చినాం. ఈరోజు మీ పోస్టర్లోనే చెప్తున్నది 2020లో ఒక ప్రకటన చేస్తాడు ముఖ్యమంత్రి, 2022లో కూడా ప్రకటన చేస్తాడు. మనందరం కూడా అమాయకంగా మరి పాలాభిషేకాలు కూడా చేసినాం. పాలాభిషేకాలు చేసి ఆ పాలల్లో పూర్తిగా నిండా మునిగినాం. మనకు ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి దొంగ హామీలు ఇచ్చే నాయకులు కూడా ఉంటారనే విషయం అప్పుడు తెలియదు. మిథులారా, ఈరోజు ఇది రెవెన్యూ వ్యవస్థ మీద జరుగుతున్న దాడి. కేవలం విఆర్ఏల మీద కాదు, విఆర్ఓల మీద దాడి జరిగింది, ఎంఆర్ఓల మీద దాడి జరిగింది. రకరకాల రెవెన్యూ వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా, ఒక కుట్రపూరితంగా బలహీనంగా చేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. మీరు ముఖ్యమంత్రి గారు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చేసింది మొట్టమొదటి ఏంటి, సమగ్ర కుటుంబ సర్వే. దాని రిపోర్ట్ ఎవరైనా చూసినా మీరు చూడండి, అక్కడే కుట్ర ఉన్నది. గుడ్డిగా నమ్మినాం, అయ్యో మా తెలంగాణ మొత్తం కూడా డేటా వస్తుంది, దానివల్ల తెలంగాణలో పూర్తిగా మన డేటా వస్తే
ఆ డేటా ప్రకారం ముఖ్యమంత్రి గారు మనకి ఏదో గొప్పలు చేస్తారనుకున్నాం, జరగలేదు. 2014లో మన డేటా అంతా తీసి దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడ భూములు ఉన్నాయంటే దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడ ఇనాం భూములు ఉన్నాయి దగ్గర పెట్టుకున్నాడు. ఎక్కడ పంచరాయి భూములు ఉన్నాయి, ఎక్కడ చికెన్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి, హైదరాబాద్ నగరంలో ఏమున్నాయి, అవి ఉన్నాయి, అన్ని కూడా దగ్గర పెట్టుకున్నాడు. ఆ విషయాలు బయట ప్రపంచానికి తెలియదు. దాని తర్వాత బడా పారిశ్రామికవేత్తలు, తన సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. దాని తర్వాత మూడవది సెక్రటరియేట్ కేంద్రంగా వచ్చిన ఏ జీవోను కూడా బయటికి రానివ్వడం లేదు. మీరు చూస్తుంటారు, ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జీవో వచ్చినా ఇమీడియట్గా పోర్టల్లో వచ్చేది, జీవోను వెంటనే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. జీవోలన్నీ కూడా చీకటి జీవోలు తీస్తున్నారు. మూడవది విఆర్ఓలు, విఆర్ఏలను, విఆర్ఓలను, విఆర్ఏలను, తహసీల్దారులను పూర్తిగా వీళ్ళందరినీ అధికారాలు కత్తిరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఓలను, విఆర్ఓలను రాత్రికి రాత్రే రద్దు చేసిండు ముఖ్యమంత్రి. విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వకుండా సతాయించిండు. అదేవిధంగా కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదు, వారసత్వ నియామకాలు కూడా చేపట్టడం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 33 రకాల పనులు విఆర్ఏలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? రెవెన్యూ వ్యవస్థ మీద. నిజానికి ప్రజల లోపల రెవెన్యూ వ్యవస్థ అంటే, వాళ్ళ చేతుల్లో ఉండే పత్రికల ద్వారా రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక రకమైన ఏహ్య భావం సృష్టించిండ్రు. ఎవరు చేసింది? ముఖ్యమంత్రి చేసింది. అందుకొరకే చౌటుప్పల్లో విజయారెడ్డి అనే ఒక తహసీల్దార్ మీద ఒక దుర్మార్గుడు పెట్రోల్ పోసి కాలబెట్టి చంపితే కూడా సభ్య సమాజం రోడ్డు మీదకి రాలేని పరిస్థితి. ఒక ఎంఆర్ఓ, ఒక తహసీల్దారు చెంచల్ కూడా సెంట్రల్ జైల్లో ఆత్మహత్య చేసుకుంటే కూడా సభ్య సమాజం మరి సానుభూతి తెలపని పరిస్థితి. విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా ఒక్క దెబ్బతో రద్దు చేసి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తే కూడా రోడ్డు మీద ఒక్కరు కూడా ఎక్కలేని పరిస్థితి. ఈరోజు విఆర్ఏలు వీరోచితంగా పోరాటం చేస్తుంటే వాళ్లకు సానుభూతిగా మొత్తం తెలంగాణ సమాజం అంతా రావాలి. ఎందుకంటే అప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ సమాజం అంతా వచ్చింది. కానీ ఈరోజు అదే తెలంగాణ బిడ్డలు కనీసమైన హక్కుల కోసం రోడ్డు ఎక్కితే తెలంగాణ సమాజం రాకుండా చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ముఖ్యమంత్రి చేస్తున్నారు. మిత్రులారా, ఇది ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది? 2017లో R&R చట్టం వచ్చింది. అదేవిధంగా పట్టాదార్ పాస్బుక్లో కాస్త కాలం పోయింది. మీరు గమనించున్నారు, మీరందరూ కూడా బాగా జ్ఞానులు. కాస్త కాలం పోయింది. దాని తర్వాత కరోనా టైంలో మనమందరం ఇళ్లలో ఉన్న సమయంలో, ప్రాణ భయంతో ఇళ్లలో ఉన్న సమయంలో ధరణి పోర్టల్ వచ్చింది. ధరణి పోర్టల్ తర్వాత భూముల మీద పర్యవేక్షణ, అదేవిధంగా ప్రభుత్వ భూముల సంరక్షణ, అదేవిధంగా ప్రైవేటు భూముల సంరక్షణ, అదేవిధంగా ఇంకా రకరకాల విషయాల మీద పూర్తిగా రెవెన్యూ వ్యవస్థ కంట్రోల్ చేసిండ్రు. అది కేవలం ధరణి పోర్టల్ను తయారు చేసిన ఒక విదేశీ కంపెనీ, దాని తర్వాత చీఫ్ సెక్రటరీ, సిసిఎల్ఏ వీళ్ళే చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు ఇవన్నీ తెలుస్తాయా? తెలవు. సిసిఎల్ఏ అంటే ఎవరో మనకే తెలియదు, ఇంకా వాళ్ళకే తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ భూములు బ్లాక్ అయిపోయినాయి. పేదల భూములు, అసైన్డ్ భూములు బ్లాక్ అయిపోయినాయి, పిఓటీ కేటగిరీలో పెట్టిండ్రు. అదేవిధంగా ధనవంతుల భూములు అసైన్డ్ భూముల్లో ఉన్నప్పటికీ కూడా, అదే సర్వే నెంబర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు పట్టాలు వచ్చినాయి. పేదల భూములు అసైన్డ్ భూములుగా మారిపోయినాయి. వాళ్ళ భూములను ధరణి పొట్టడం తీసేసిండ్రు. ఈరోజు ఉదయం మేము మరి లచ్చపేట, దేశాయపేట, నర్మాల గ్రామాలకు పోయి వచ్చినాం. నర్మాల గ్రామంలో 370 ఎకరాలు పేదల దగ్గర నుంచి కేటీఆర్ గుంజుకున్నాడు. 200 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎక్కడ విఆర్ఓలను పనిచేయనిస్తున్నారు? ఎక్కడ విఆర్ఏలను పనిచేస్తున్నారు? ఎక్కడ తహసీల్దార్ను పనిచేస్తున్నారు? అసలు రెవెన్యూ వ్యవస్థ ఎక్కడున్నది? దొర ప్రగతి భవన్లో కూర్చొని ఒక ఆర్డర్ ఇస్తాడు, భూములు ఇక్కడ మరి బలవంతంగా గుంజుకోబడతాయి. మరి ఒక ఫుడ్ పార్క్ పెడతామన్నారు నర్మాలలో. 3.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఫుడ్ పార్క్ అతి గతి కూడా లేదు. రైతులు మాత్రం, ఒక పంట వేసుకునే రైతులు ఈరోజు అడ్డా కూలీలుగా మారిండ్రు మాచారెడ్డి దగ్గర. ఒక్కసారి ఆలోచించండి, సిద్దిపేటలో, మాచారెడ్డిలో, సిరిసిల్లలో అడ్డా కూలీలుగా మారిండ్రు ఒకప్పుడు సుభిక్షంగా బతికిన రైతులు. అంటే ఈరోజు తెలంగాణ కబ్జాదారుల కోరల్లో ఉన్నది, తెలంగాణ దోపిడీ దొంగల చేతుల్లో ఉన్నది. ఈ తెలంగాణను విముక్తం చేసుకోవాలంటే కేవలం విఆర్ఏ మిత్రులే కాదు, మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది.
ఈరోజు వీఆర్ఏల సమస్య అనేది వీఆర్ఏల సమస్య పరిష్కారం అనేది కేవలం వీఆర్ఏలతో మాత్రమే లేదు మొత్తం తెలంగాణ సమాజం యొక్క భవితవ్యంతో ముడిపడినది మిత్రులారా అందుకొరకే బహుజన సమాజ్ పార్టీ తరపున మేము వీఆర్ఏ సోదరులు చేస్తున్న ప్రతి పోరాటానికి కూడా మరి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ దాకా అలంపూర్ నుంచి మొదలు పెడితే భద్రాచలం దాకా ప్రతి చోట కూడా వీఆర్ఏల శిబిరాలకు భావం తెలుపుతున్నాం ఈరోజు అక్రమంగా కేసులు పెట్టినట్టున్నారు వీళ్ళు అక్రమంగా కేసులు వీఆర్ఏల మీదనే కాదు నా మీద కూడా పెట్టింది అందరి మీద ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమంగా కేసులు పెట్టిన వాళ్ళ జైలుకు పంపించింది ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉంటే నేరలలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు లారీల కింద పేద పేదలు పడి చనిపోతున్నారు అన్నందుకు వాళ్ళను ఇక్కడే మీరు ఏ మిమ్మల్ని ఏ బెటాలియన్లో అయితే పెట్టినరో అదే బెటాలియన్లో పెట్టి వాళ్ళకు కరెంట్ షాక్లకు ఇచ్చి విగత జీవులుగా మార్చిన దుర్మార్గమైన చరిత్ర కేటీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఉన్నది మిత్రులారా ఈరోజు మరి ఇలాంటి దుర్మార్గులు మరి పోలీసు కేసులు పెడతారు రేపు అవసరం అనుకుంటే ఇంకేమో చేస్తారు కానీ ఇంకొక విషయం చెప్పాలి మైబాద్లు అయితే మాకు ఆర్డర్ వస్తే మిమ్మల్ని పిట్టలాగా కాల్ చేస్తాను కూడా ఆ పోలీసులతో అనిపిస్తున్నారు ఈ దుర్మార్గులు అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు మన ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి మన జీవితాలు ప్రమాదంలో పడ్డాయి మన భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది అందుకొరకే ఈరోజు మరి మీ సమస్యలన్నిటికి మేము సంఘీభావం తెలుపుతున్నాం మీ సమస్యల పరిష్కారం కావాల్సిందే అదేవిధంగా మీ మీద పెట్టిన ఆ అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జెంటుగా తీసేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తూ మరి మళ్ళీ మీరు సార్వత్రిక సమ్మె నిరవధిక సమ్మె లేకపోతే మళ్ళీ రోడ్డెక్కి ఇంకా తీవ్రమైన రూపం దాల్చకముందే ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి సోయి తెచ్చుకొని అర్జెంటుగా మరి వీఆర్ఏ సోదరుల మరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరి అవకాశం మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరి కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం.